దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది మే జూన్ నెలల్లో ప్రజలకు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఉచిత ఆహార ధాన్యాలు ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది గత సంవత్సరం ఇచ్చినట్లుగానే పీఎం గరీబ్ కళ్యాణ యోజన కింద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేదలకు అండగా ఉండాలన్న ఉద్దేశంతో దేశంలోని ఎనభై కోట్ల లబ్ధిదారులైన ప్రజలకు ఉచిత ఆహార ధాన్యాలు అందజేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది పిఎం గరీబ్ కళ్యాణన్న యోజన కింద దేశంలోని ఎనభై కోట్ల మందికి పైగా లబ్ధిదారులకు ఐదు కిలోల చొప్పున ఉచిత ఆహార ధాన్యాలు అందించనున్నారు ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఇరవై ఆరు వేల కోట్లకు పైగా వెచ్చిస్తుంది దేశంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ కొనసాగుతున్న సమయంలో దేశ ప్రజలకు సరైన పౌష్టిక ఆహారం అందివ్వాలన్న ఆలోచనతో ప్రధానమంత్రి మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపింది కాగా గత సంవత్సరం కరోనా తొలి వేవు సమయంలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ యోజన కింద గత నవంబర్ వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఉచిత ఆహార ధాన్యాలను అందించిన విషయం తెలిసిందే సెకండ్ వేవ్ కరోనా కేసులు దేశంలో విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో గత ఇరవై నాలుగు గంటల్లో మూడు లక్షల ముప్పై రెండు వేల కరోనా కేసులు నమోదు కాగా రెండు వేల రెండు వందల అరవై మూడు మంది కరోనాతో మరణించారు ఇప్పటి వరకు దేశంలో ఒక కోటి అరవై రెండు లక్షల అరవై మూడు వేల ఆరు వందల తొంభై ఐదు కరోనా కేసులు నమోదు కాగా ఒక లక్ష ఎనభై ఆరు వేల తొమ్మిది వందల ఇరవై మరణాలు సంభవించాయి ప్రస్తుతం దేశంలో ఇరవై నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేల ఆరు వందల పదహారు యాక్టివ్ కేసులున్నాయి